తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సమయం ముగియగానే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ వైపే మగ్గు చూపాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ వస్తుందనే సంకేతాలు ఇవ్వగా కొన్ని మాత్రం బీఆర్ఎస్ విజయాన్ని అంచనా వేశాయి. పోలింగ్ ముగియక ముందే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము, మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఫర్ దోస్ ఆఫ్ యూ హువర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేటీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ దిస్ స్టేట్, ఐ ప్రామిస్ యూ ఆన్ December 3rd వీఆర్ కమింగ్ బ్యాక్. వీఆర్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 70+ సీట్స్తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ ఇన్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను కామారెడ్డిలో ఓడించినందుకు ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మరి నిజంగానే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారా? అంటే ఓడిపోతున్నారని చెప్పలేం గానీ గట్టి పోటీని ఎదుర్కొన్నారని ట్రెండ్ ను బట్టి అర్థమవుతుంది. దొరకవాటి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్. కేస్ స్టడీస్ అనే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలు అటు ఇటుగా గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 29కి 6 స్థానాలు అటు ఇటుగా గెలుస్తుందని చెప్పింది. బీజేపీ జనసేన కూటమికి 13 స్థానాలకు 2 అటు ఇటుగా వస్తాయని చెప్పింది. కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉందని కేస్ స్టడీస్ వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య గట్టి పోటీ నడిచిందనే చెప్పొచ్చు. ఇక కేసీఆర్ సిట్టింగ్ స్థానమైన గజ్వేల్లో ఆయనే గెలుస్తారని చెప్పింది. ఇక్కడ బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ సిట్టింగ్ స్థానమైన దుబ్బాకలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని, సిరిసిల్లలో కేటీఆర్ గెలుస్తారని కేస్ స్టడీస్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఇక కామారెడ్డితో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్ రూరల్, రామగుండం, కుకట్పల్లి, ఉప్పల్, వనపర్తి, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉందనే తెలిపింది. సిర్పూర్, షేరిలింగంపల్లి, చేవెళ్ళ, మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉందని, కోరట్ల, కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని కేస్ స్టడీస్ అంచనా వేసింది. మరోవైపు ఖమ్మం, నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ సిపిఐ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, మహబూబ్ నగర్ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో హస్తం పార్టీ బాగా వేస్తుందని కేస్ స్టడీస్ సంస్థ అంచనా వేస్తుంది. దొరకవాటి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్.